Namaskaram Prasad, I'm Prasadtechintelugu. Friends, this is Samsung Galaxy Tab S6 Lite. Recently launched in the Samsung India Lite tab ni 31,999 రూపాయలకి tab అయితే లభిస్తుంది. దీంతో పాటు మీకు S Pen అయితే వీళ్ళు బిల్ట్ ఇన్ ఇస్తున్నారు. సో ఇది లో ఎండ్ వర్షన్ అని చెప్పొచ్చు tab S6 కి. ఇది S6 Lite అని చెప్పేసి పేరులోనే ఉంది మనకి. ఇది మీకు Exynos 9611 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 10.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. LCD డిస్ప్లే ఇది. 4GB RAM 64GB internal storage తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సెపరేట్ స్లాట్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 5 MP కెమెరా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. 7040 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక్కడ బాక్స్ మీద చూసుకుంటే ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 35,999 రూపాయలు ఉంది. కాకపోతే ఇది మనకి 31,999 రూపాయలు లభిస్తుంది ఇండియాలో. సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. సో ట్యాబ్ S6 లాంచ్ చేసింది, హై ఎండ్ మోడల్ అది. సో అది మీకు 50,000 పైనే ఉంటుంది. ఇది లో ఎండ్లో తీసుకొని వచ్చారు ఎవరైతే జనరల్ యూస్కి ట్యాబ్ కోసం చూస్తూ ఉంటారు, ఆఫీస్ వర్క్ వాటికి S Penతో పాటు. సో అట్లాంటి వాళ్ళకి ఇది సూట్ అవ్వచ్చు. గేమింగ్కి అయితే ఇది మీకు పనికిరాదు. ఇది Exynos 9611 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మీడియం గేమ్స్ ఇట్లాంటి ఆడుకోవచ్చు కదా, మరీ హెవీ గేమింగ్ అయితే ఈ ట్యాబ్లెట్ అయితే మీకు పనికిరాదు. బాక్స్లో ఫస్ట్ మనకి ట్యాబే ఉంది, కొద్దిగా వెయిట్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్ లాగా ఉంది. ఇది మరి అంత ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది పట్టుకోగానే. మెటల్ మొత్తం మీద అల్యూమినియం బాడీతో వస్తుంది కంప్లీట్గా. కొద్దిగా వెయిట్ అయితే ఉంది ట్యాబ్ అయితే. ఇది రిమూవ్ చేసేద్దాం స్టిక్కర్ని. అండ్ సింగిల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. సౌండ్ బై AKG డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. ఇటు ఒక స్పీకర్ ఉంటుంది, ఇటు ఒక స్పీకర్ ఉంటుంది. తర్వాత చూపిస్తాను నేను వాటిని. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫిక్స్డ్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైప్ C కేబుల్ ఉంది. అండ్ వచ్చేసరికి సామ్సంగ్ స్టాండర్డ్ ఛార్జర్. దీని అవుట్పుట్ మనకు ఒకటే ఉంది, 5V దగ్గర 10W అవుట్పుట్ అయితే ఉంది. సో చూడాలి మరి. ఇది 7040 mAh బ్యాటరీతో వస్తుంది, చాలా టైం తీసుకుంటుంది ఇది మీరు ఛార్జ్ చేయాలంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మీకు S Pen ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి S Pen అయితే, ఇది మ్యాగ్నెట్ సపోర్ట్తో కూడా వస్తుంది. మీరు సైడ్ ఇట్లా ఇట్లా అంటించేయచ్చు ట్యాబ్కి. ఇది పడిపోవడం ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు మీకు. అండ్ కొంచెం ఎక్స్ట్రా టిప్స్ కానీ S Penకి అట్లాంటివి అయితే ఏమీ లేవు. యాక్చువల్గా మొబైల్ ఫోన్స్లో అయితే S Penకి టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్ట్రా టిప్స్. దీనిలో అయితే మనకి అట్లాంటివి అయితే ఏం లేవు. ఒకసారి మనం ఇది పక్కన పెట్టేసి ట్యాబ్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి ట్యాబ్ అయితే. సో మొత్తం ఇది ఒకసారి మ్యాగ్నెట్తో వస్తుంది S Pen. సో S Pen మీకు పడిపోయింది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. సైడ్కి ఇట్లా అంటించేయచ్చు మీరు S Pen అయితే. సో సైడ్కి ఇట్లా అడ్డుకుంటుంది, సైడ్కి అయితే మీరు ఇట్లా అంటించేయచ్చు S Penని. నెక్స్ట్ మనకి ఒకసారి దీన్ని ఫిజికల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు 10.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. అండ్ టాప్లో మీకు 5 MP కెమెరా కనిపిస్తుంది. అండ్ ఇంకా టాప్కి వెళ్తే మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, ఒక మైక్ కనిపిస్తుంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే టైప్ C పోర్ట్ ఉంది, ఇంకొక స్పీకర్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక మైక్ ఉంది. అండ్ బాటంలో మనకి సిమ్ ట్రే ఉంది. ఇక్కడ చూస్తే మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే సింగిల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి సిమ్ కార్డ్ పెట్టేసి మీరు మొబైల్ డేటా యూజ్ చేయొచ్చు. మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు వైఫై లేకపోయినా కానీ మీరు మొబైల్ డేటా యూజ్ చేయొచ్చు. అండ్ ఫోన్ కాల్స్ ఇట్లాంటివి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే సింగిల్ కెమెరా ఉంది, సామ్సంగ్ లోగో కనిపిస్తుంది. ఇంకా బాటంకి వస్తే సౌండ్ బై AKG అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో వీటిలో. పవర్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 Lite అని వచ్చింది, పవర్ బ్యాండెడ్ అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ కలుస్తాను. ఈ ట్యాబ్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చి 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. అండ్ సెటప్ అయితే కంప్యూటర్ మీద. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 Lite. ఇక్కడ చూడొచ్చు UI అయితే మనకి సేమ్ సామ్సంగ్ ఫోన్స్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. కొన్ని సామ్సంగ్ యాప్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ యాప్స్, కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి. అంతే, మనకి బ్లోట్వేర్ అయితే పెద్దగా ఏమి ఉండదు వీటిలో సామ్సంగ్ ఫోన్స్లో కానీ అండ్ ట్యాబ్స్లో కానీ. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ట్యాబ్లెట్. ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ 1UI వర్షన్ 2.1 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. సో RAM అండ్ స్టోరేజ్ చూద్దాం. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తోనే వస్తుంది ఇది. సో ఒకసారి మనం ఎంత స్టోరేజ్ ఎంత RAM ఫ్రీ వస్తుంది చూద్దాం. నేను గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. 49GB అయితే మీకు స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది 64GBలో. మైక్రో స్టిక్కర్ సపోర్ట్ ఉందిగా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. మూవీస్ ఇట్లాంటివి మైక్రో స్టిక్కర్లు వేసుకోవచ్చు. అండ్ మెమొరీ చూసుకుంటే ర్యామ్ మెమొరీ మీకు 4 GBలో 1.8 GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒకసారి మన ఎస్పెన్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఎస్పెన్ దీనిలో మెయిన్ హైలైట్, ఎక్కువ మంది కొనేది దీనికోసమే, ఎందుకంటే దీని ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. నోట్స్ ఇట్లాంటివి తీసుకోవడానికి తెలిసిందా మనకి, బటన్ ప్రెస్ చేసి డబుల్ ట్యాప్ చేస్తే మనకి నోట్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు నోట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫస్ట్ టైం రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వావ్. ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ఎక్స్ట్రా టిప్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, సో అది కొద్దిగా మైనస్. సో కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, నార్మల్గా మొబైల్ ఫోన్స్ అట్లా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ చూస్తున్నాం. మిగతా ఫీచర్స్ కూడా అన్ని మనకు ఉన్నాయి. క్రియేట్ నోట్, వ్యూ ఆల్ నోట్స్, అండ్ ఇక్కడ నుంచి కూడా మీ నోట్స్ తీసుకోవచ్చు. క్రియేట్ నోట్ అంటే ఇందాక మనకి ఏదైతే ఓపెన్ అయింది అదే మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఇవన్నీ నేను చూపించాను మీకు నోట్ 10 లైట్ రివ్యూలో. అండ్ స్మార్ట్ సెలెక్ట్ అంటే మనం ఏదైనా ఒక ఏరియా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా చదువుతున్నప్పుడు, సో అంతవరకు ఇది సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వీటిలో ఏదైతే టెక్స్ట్ ఉందో అక్కడ చూడొచ్చు. క్లాక్, గెలాక్సీ స్టోర్, ప్లే స్టోర్, గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఎక్కడైనా కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ రైట్ ఉంది, స్క్రీన్ షాట్ తీస్తుంది. మీరు ఏదైతే పేజ్ చదువుతున్నారో ఆ పేజ్ని స్క్రీన్ షాట్ తీస్తుంది. అక్కడ మీరు ఏదైనా నోట్స్ తీసుకోవాలి, ఏదైనా హైలైట్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీరు హైలైట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లైవ్ మెసేజ్ ఉంది. సో మీరు ఏదైనా లైవ్గా మెసేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకి ఆల్రెడీ నేను చూపించాను ఇది మీకు చాలాసార్లు, సో మళ్ళీ చూపిస్తాను. ట్యాబ్ S6 లైట్ అన్బాక్సింగ్. సో ఇది డన్ కొట్టేస్తే ఇది మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మీరు ఏదైనా లైవ్ నోట్స్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు. కెమెరా నుంచి ఫోటో తీసి ఫోటో మీద కూడా ఇట్లాంటివి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇట్లా దీని మీదే కాదు, ఇవన్నీ మీకు చాలా మంచి మంచి ఫీచర్స్. పెన్ అప్ కూడా ఉంది. సో మీరు స్కెచ్, నేను ఇది కూడా చూపించాను మీకు, మీ గ్యాలరీలో ఏదన్నా ఫోటోని మీరు స్కెచ్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి స్కెచ్ చేయొచ్చు. లేదా ఏదన్నా మీరు నార్మల్గా మీరు డైరెక్ట్ స్కెచ్ డ్రా చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో డ్రాయింగ్ మీద ట్యాప్ చేసి మీరు ఒకవేళ ఆర్టిస్ట్ అయితే మాత్రం డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచే డ్రా చేయొచ్చు. నేను పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదు, నార్మల్గా ఒకటి డ్రా చేయడానికి అయితే ట్రై చేస్తాను, చూద్దాం. సో గణేష్ని డ్రా చేశాను. సో ఇట్లా మీరు ఏదన్నా సింపుల్గా డ్రా చేయాలనుకుంటే ఈజీగా మీరు డ్రా చేయొచ్చు. ఇట్లా మీరు పెన్ అప్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను నోట్ 10 లైట్ రివ్యూ చూడండి, ఎస్ పెన్ సంబంధించి మొత్తం ఫీచర్స్ అని మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇది మీకు మెయిన్ హైలైట్ అయితే. సో ఎవరైతే ఎస్ పెన్ ఫీచర్స్ కావాలనుకుంటున్నారో ట్యాబ్లెట్ సైజులో అట్లాంటి వాళ్ళకి లో బడ్జెట్ ఇది ఒక్కటి మనకు ఆప్షన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. కెమెరాస్ మీకు సింగిల్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంది, ఫ్రంట్ ఒక కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 5 MP కెమెరా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 8 MP కెమెరా ఉంది. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. వీడియో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. రేర్ కెమెరా యూజ్ చేసి మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ క్వాలిటీలో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ 1080p క్వాలిటీలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నేనైతే కొన్ని ఫోటో అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా పర్ఫామ్ చేస్తుందో. లైవ్ ఫోకస్ కూడా ఉంది ఇక్కడ. సో మనం పోర్ట్రేట్ షాట్స్ తీయాలనగా మీరు తీయొచ్చు. ఇవి ఇక్కడ తీసిన శాంపుల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి, అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రెండ్స్, నేను Samsung Tab S6 Lite ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన డేలైట్ కండిషన్లో. కొన్ని వీడియో కాల్స్ మాట్లాడాలనుకుంటే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు, అలా ఉంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లో లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి లో లైట్ కండిషన్లో వీడియో కాల్స్ ఇట్లాంటివి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కోసం కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ అయితే మీకు ఇలా ఉంటుంది. గుడ్ లైటింగ్ కండిషన్, ట్యూబ్ లైటింగ్ కండిషన్లో అయితే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను Samsung Tab S6 Lite బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన డైరెక్ట్ కండిషన్ వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో అండ్ ఇట్లా పట్టుకుందాం ఒకసారి. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు, నడుస్తున్నాను, స్టెబిలేషన్ కూడా చూడొచ్చు మీకు ఎలా ఉందో. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది. మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయితే మనకి ఏం కనిపించట్లేదు. సో కంపాస్ అయితే దీన్ని మ్యాక్సిమం వర్క్ అవ్వకపోవచ్చు. ఒకసారి చెక్ చేద్దాం కంపాస్ ఇన్స్టాల్ చేసి. ఇక్కడ చూడొచ్చు మనకి కంపాస్ అయితే పని చేయట్లేదు, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయితే లేదు. ఇంకా DRM ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ అయితే మ్యాక్సిమం ఉంటుంది Samsung అని. ఇక్కడ చూడొచ్చు మనకి L1 సపోర్ట్ ఉంది. సో Amazon Prime, Netflix మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. And this is finger print and side mounted finger print and so my face unlock pay depend on the pattern pin weight may depend also untundi. So face unlock aithe undi ikkada chudochu face manam enroll cheyochu. Then enable cheddam. Ikkada chudochu manaki face unlock option chupistundi required open eyes manam kallu teristene manaki unlock aithe inta mundu option aithe ledu Samsung UI lo ippudu add chesaru. So bright screen bright chestundi manaki screen bright chesthe camera inka man face ni detect cheyadaniki easy avutundi. So okkasari manam chuddam idi ela work avutundo face aithe బానే వర్క్ అవుతుంది ఫేస్ అన్లాక్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫాస్ట్ గానే ఉంది ఫేస్ అన్లాక్ అయితే బానే వర్క్ అవుతుంది ఒకవేళ మీరు యూస్ చేసుకోని ఫేస్ అన్లాక్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే ప్యాటర్న్ ఫింగర్ ప్యాటర్న్ అండ్ పిన్ యూస్ చేసుకోవాలి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు ఒకసారి మనం ఒక మూవీ ప్లే చేసి చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ నుంచి ఇక్కడ చూడొచ్చు మనకి 1080p లో ప్లే అవుతుంది ప్రైమ్ వీడియో అండ్ స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది కాబట్టి స్పీకర్ అయితే లౌడ్ ఉంది అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది ఇది మీకు మంచి క్వాలిటీ ఎల్సిడి ప్యానెల్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం PUBG గేమ్ ఆడి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇంత పెద్ద స్క్రీన్ మీద ఒకసారి మనం గ్రాఫిక్స్ చూస్తే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ హ్యాండిల్ చేయగలదు HDR అండ్ అల్ట్రా వర్క్ హ్యాండిల్ చేయగలదు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ పెడుతున్నా 60 FPS 9611 ప్రాసెసర్ గురించి మీకు తెలిసిందే మీకు గేమ్ అయితే రన్ చేస్తుంది కాకపోతే మీకు ఒక 15-20 minutes అయిన తర్వాత మీకు గేమ్లో ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ ఇట్లాంటివి మీరు నోటీస్ చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ tab S6 Lite ది సో ఎవరైతే మీరు S Pen ఫీచర్స్ కావాలి Android లో టాబ్లెట్ చూస్తున్నారో సో వాళ్ళ కోసం ఇది మీకు సూట్ అవుతుంది లేదు మీకు పవర్ఫుల్ టాబ్లెట్స్ కావాలనుకుంటే అక్కడ iPad 7th generation ఉంది మీరు గేమింగ్ అట్లాంటి వాటికి మీరు తీసుకోవాలనుకుంటే iPad mini 5 iPad 7th generation ఇవి మీకు ఇంకా బెటర్ ఉంటాయి కాకపోతే వాటిలో మీకు మీరు Apple Pencil సెపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం ఆప్షన్స్ అయితే ఉండవు సిమ్ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉండదు సో అవన్నీ దీనిలో మీకు ఉంటున్నాయి మీరు ఒకవేళ జస్ట్ జనరల్ పర్పస్కి ఆండ్రాయిడ్ టాబ్లెట్ కావాలి S Pen ఫీచర్స్ కావాలనుకుంటే సో దీనిమే మీరు లుక్ చేయొచ్చు గేమింగ్ ఇట్లాంటి వాటికైతే మాత్రం ఐప్యాడ్స్ తీసుకోండి iPad 7th generation కానీ iPad mini 5 కానీ ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ tab S6 Lite ది సో వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ షిప్ స్టూడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ